సెకండ్ న్యూస్. విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పండుతున్నాయి. ఎలాగైనా ఇది 2 ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి రెండు పార్టీలు. 97 మంది కార్పొరేటర్లున్న జీవీఎంసీలో రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగబోతుంది. 10 వార్డులకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మిగిలిన సభ్యులు ఎన్నుకుంటారు. మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని క్లీన్ స్వీప్ చేయాలని అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నారు. మెజారిటీ కార్పొరేటర్లతో బలంగా ఉన్న వైసీపీ సభ్యులను ఆకర్షించేందుకు కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 12 మంది వైసీపీ సభ్యులు టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇతర కూటమి నేతలతో కలిసి మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన 5 వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. దీంతో రేపు జరగబోయే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసగందాయంలో పడింది. స్టాండింగ్ కమిటీలో గెలిచేందుకు కూటమి ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ విజయం తమదే అంటోంది వైసీపీ. వైసీపీ కార్పొరేటర్లతో విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. రేపు ఎన్నికల్లో సభ్యులు చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఓటింగ్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ అక్రమంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని వైవి సుబ్బారెడ్డి విమర్శిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేసి పెడుతున్నారంటే కుట్రపూరితంగా గెలవాలి, మా పార్టీ తరఫున గెలిచే అభ్యర్థులకి ప్రలోభాలు ఇచ్చి డబ్బులు ఆశ చూపి ప్రలోభం పెట్టి పదవులు ఆశ చూపి గెలవాలనే దాంతోటే కదా అభ్యర్థిని పెడుతున్నారు. కానీ మాకు నమ్మకం ఉంది, మా పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి లాయల్గా ఉంటారు, వాళ్ళపై మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. ఇవాల్టి నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించి 3 ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే ఎన్నికలని పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావటం స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతో బొత్స వైపే వైసీపీ అధినేత జగన్ కూడా మొగ్గు చూపించారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్తో కలిపి మొత్తం 841 ఓట్లుండగా అందులో వైసీపీ బలం 615 కాగా టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లున్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ కంటే 3 సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. దీంతో గెలుపు కోసం ఉమ్మడి విశాఖలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించేందుకోసం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్కి అరకు, పాడేరు నుంచి 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. కూటమికి మద్దతు ఇచ్చేవారిని క్యాంపుకు తరలించాలని ఈ మీటింగ్లో డిసైడ్ చేశారు. అటు కూటమి వ్యూహాలను తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. విశాఖ స్థానిక సంస్థల సభ్యులతో రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించిన ఆయన తనను గెలిపించాలని కోరారు. వైసీపీకి 600 పైగా సభ్యుల బలముందని, కూటమికి కేవలం 200 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ బొత్స డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఓట్లు కొనడం మంచి పద్ధతి కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కాజా అందిస్తారు. ఓవర్ టు యు కాజా. ఎస్, ఖచ్చితంగా విశాఖలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వేడి కాకపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం, రేపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగబోతుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ వ్యూహాల్లో తలమునకలు ఉన్నాయి. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ నగరంలో ప్రధానంగా జీవీఎంసీలో పట్టు సాధించాలంటే ఈ 98 మంది కార్పొరేటర్లలో రేపు జరగబోయే ఎన్నికల్లో పాల్గొనాలి. రేపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 10 వార్డులకు చొప్పున ఒక్కొక్కరిని 10 మందిని ఎంపిక చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జీవీఎంసీలో స్టాండింగ్
కమిటీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే జీబీఎంసీలో జరిగే ప్రాజెక్టుల్లో అరకోటి అంటే 50 లక్షలకు తక్కువ ఉండే ప్రాజెక్టులన్నీ జీబీఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదంతోనే ముందుకు వెళ్తాయి. ఇవి కౌన్సిల్ ఆమోదం అక్కర్లేకుండానే ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపైనే కార్పొరేటర్లందరూ ఒక దృష్టి పెడతారు. అయితే జీబీఎంసీలో 98 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్సీగా వంశీకృష్ణ బయటికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జనసేన నుంచి సౌత్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఒకసారిగా 97కు ఆ సంఖ్య పడిపోయింది. 97 స్థానాల్లోనే రేపు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అయితే వారిలో ఇప్పటికే సిపిఎం తరఫున 78వ వార్డు నుంచి గంగారావు ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు. సిపిఎం ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రేపు దాదాపుగా 96 మంది కార్పొరేటర్లు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. అయితే రెండు అంటే అటువైపు కూడం నుంచి 10 మంది అభ్యర్థులు, అలాగే వైసీపీ నుంచి 10 మంది అభ్యర్థులు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే రేపు ఉదయం ఈ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. కార్పొరేటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే రేపు సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10 మంది సభ్యులు కూడా తామే గెలుచుకుంటామని ఒకవైపు వైసీపీ చెప్తుండగా మరోవైపు కూటమి ఈ 10 స్థానాలను గెలుచుకునే దిశగా పావులు కదుగుతుంది. ఇప్పటికే ఈ జీబీఎంసీకి సంబంధించిన 58 మంది వైసీపీ కార్పొరేటర్లు దాదాపుగా 12 మందిని ఇప్పటికే ఆ కూటమి తమ వైపు ఆకర్షించింది. టీడీపీలో పల్లా శ్రీనివాస్ సమక్షంలో ఇప్పటికే 7 గురు చేరగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో 5 గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు వైసీపీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న కౌంటింగ్ జరగబోతుంది. అయితే ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 841 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీల సభ్యులుగా, అలాగే 36 మంది జడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలతో పాటు 97 మంది కార్పొరేటర్లు, అలాగే 53 మంది కౌన్సిలర్లతో పాటు 16 మంది ఎక్స్ఆఫీషియో సభ్యులు కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటారు. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే వైసీపీ తరఫున ఉత్తరాంధ్రలో బలమైన అభ్యర్థిగా ఉన్న బొత్స సత్యనారాయణ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన క్యాంప్ రాజకీయాలు ఇప్పటికే ప్రారంభించారు. మరోవైపు టీడీపీ తరఫున కూటమి తరఫున టీడీపీని అభ్యర్థిగా నిలిపించేందుకు ఇప్పటికే కొన్ని పేర్లని అధిష్టానికి పంపించారు. వారిలో పీలా గోవింద్ మొదటి వరుసలో ఉన్నారు, అలాగే గండిబాబుజీ, దీంతోపాటు పీవీజీ కుమార్, తాతయ్య బాబుతో పాటు బైరా దిలీప్ కూడా పేర్లు ఉన్నాయి. ఈ 5 గురు పేర్లో ఒక పేరును అంటే ముందు వరుసలో ఒక పీలా గోవింద్ పేరే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆయన అనకాపల్లి నుంచి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయాలు అంతా కూడా వేడెక్కే టీడీపీ సభ్యుని ఖరారు చేసిన తర్వాత మరింత రాజకీయం ఊపందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద విశాఖలో ఇటు జీబీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో పాటు అటువైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వేడి మొదలవడంతో సిటీ వ్యాప్తంగా నగరంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.